హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ వీడియోలో ఉప్పెన మూవీ హీరోయిన్ కీర్తి శెట్టి ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని ఒక ప్లస్ సింబల్ మీద క్లిక్ అవ్వండి. నేను బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు. సో బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కట్ చేసుకున్న హీరోయిన్ ఫోటో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్పుట్ చేసుకున్నాక మనకి రీసార్జ్ అయితే చేసుకుందాం. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి అప్పుడే మనకి క్లారిటీగా అయితే ఉంటుంది. 2365 అని ఇవ్వండి నెంబర్. సో కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక మన హీరోయిన్ ఫోటో ఏదైతే ఉందో కట్ చేసుకున్నది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. సో చూడండి, నేను ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో చూడండి, ఈ విధంగా కట్ చేశాను నీట్గా. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇలా సెట్ చేసుకోండి, కొంచెం పెద్దగా చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి అయితే సెట్ చేసుకోండి. మీరు లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటే ఫ్లిప్ చేసుకోవాలి. సో నేనైతే ఫ్లిప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటాను నా ఫోటోని. సో ఒకవేళ మీరు రైట్ సైడ్ యాడ్ చేసుకోవాలంటే ఫ్లిప్ చేసిన అవసరం లేదు, ఇలా సైడ్కి పెట్టేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇలాగా. సో నేనైతే ఇప్పుడు రైట్ సైడ్కి పెట్టుకుంటాను, ఎందుకంటే నా ఫోటో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వస్తుంది కాబట్టి. సో రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇప్పుడు సింపుల్గా ఇట్లా యాడ్ చేసుకున్నాక, కరెక్ట్ సైజ్ సెట్ చేసుకున్నాక, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. మన ఫోటో కూడా నేను నా ఫోటో కూడా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఎలా కట్ చేయాలని తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ వీడియో చేశాను, పైన ఐకాన్స్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఎలా కట్ చేయాలని చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో చూడండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా పెట్టుకున్నాను, సేమ్ సైజ్ అయితే చూసుకోవాలి ఇలా పెట్టుకొని. సో అప్పుడే మనకి సేమ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది, లేకపోతే చిన్నగా పెద్దగా పెడితే మనకి ఎడిట్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలా సైజ్ కరెక్ట్ సైజ్ పెట్టుకుంటే మనకి న్యాచురల్గా ఉంటుంది ఎడిట్ కూడా. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్నాక మనకి ఏంటంటే లెగ్స్ దగ్గర కొంచెం బ్యాక్ అనేది పెట్టుకుందాం లెగ్స్ అనేది, ఎందుకంటే మనకి వెనకాల ఫాలో అవుతున్నట్టుగా. సో ఇలా అన్నమాట. సో అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో కరెక్ట్గా హైట్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టండి, ఎందుకంటే హీరోయిన్ కన్నా పొట్టిగా ఉంటే మనకి నవ్వుతారు కదా. సో అలా అనమాట. సో రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక నెక్స్ట్ ఏంటంటే మనకి, సో నెక్స్ట్ వచ్చేసి డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. షాడోని అయితే యాడ్ చేసుకుందాం, మనకి ఉన్నట్టుగా రియలిస్టిక్ అయితే మారుతుంది. సో కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, బ్రష్ కలర్ వచ్చేసి. అండ్ బ్రష్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, సైజ్ ఫుల్ పెట్టుకోండి అండ్ ఒపాసిటీని అయితే కొంచెం తగ్గియండి. సో రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక ఓకే, ఇక్కడ మనం జస్ట్ ఇలా డ్రా చేసుకోండి. సో అంటే ఏంటంటే మనకి షాడో అనేది పడుతున్నట్టు అనమాట. సో ఇలా సెట్ చేసుకోండి, ఇలా డ్రా చేయండి. సేమ్ నేనైతే ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి. సో జస్ట్ ఇలా ర్యాండమ్గా గీసుకోండి. సో మనం తర్వాత అనేది మళ్ళీ ఎడిట్ చేద్దాం దీన్ని. సో ఇలా గీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి హీరోయిన్ దగ్గర కూడా మనం జస్ట్ ఇలా ర్యాండమ్గా ఇలా గీసేసుకుందాం. సో డ్రాగ్ చేద్దాం, ఇలా డ్రా చేయండి మెల్లగా. సో బ్రష్ అనేది పెద్దగా పెట్టుకోవాలి, సెకండ్ లైన్ సెకండ్ బ్రష్. సో బ్రష్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలాగ చేసేసుకుందాం. సో దీని మళ్ళీ తర్వాత ఏదైతే ఎడ్ చేసుకుందాం. సో ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి, ఒపాసిటీ అనేది తగ్గించుకోండి, 26 అలా పెట్టుకోండి. సో ఏంటంటే మనకి షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట, చూడొచ్చు ఇప్పుడు. సో కలిసిపోయింది, సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయింది అనమాట షాడో అనేది. సో జస్ట్ ఇప్పుడైతే మంచిగా క్లియర్గా అయితే బ్రష్ అయితే చేసుకుందాం షాడోని. సో లెగ్ దగ్గర వరకు స్లిప్పర్ని కూడా నేనైతే షాడో అయితే చేస్తున్నాను, కొంచెం డార్క్గా అనేది అవుతుంది అనమాట, షాడో ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ షూ దగ్గర కూడా కొంచెం లైట్గా, సో పక్కన ఇట్లా షాడో పడుతున్నట్టు, వేరే లెగ్ షాడో అనేది పడుతున్నట్టు కూడా క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాక సింపుల్గా ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు సేవ్ అనేది చేసుకుని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు అంతకన్నా ముందు ఏం చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి త్రీ డాట్స్ మీద గీక్కోండి, మర్జ్ అని ఆప్షన్ ఉంటాయి కదా, మర్జ్ చేసేసుకోండి. సో మర్జ్ చేసుకున్నప్పుడు పైన త్రీ డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది కదా, సేవ్ చేయండి. సింపుల్గా చేయండి. సేవ్ చేసినాక అప్పుడు మనకి ఇంటర్ లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుందాం. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుని మనకి కొంచెం రీటచింగ్ అనేది ఇద్దాం, అప్పుడు ఇంకా రియలిస్టిక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి కొంచెం. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను, నా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే. సో టూ ఫొటోస్ సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్, ఓకే ఫైన్. సో ఫొటోస్ ఆల్ ఫొటోస్ మీద క్లిక్ ఇస్తే మనకి యాడ్ అయిన ఫోటోలో చూపిస్తుంది. సో ఇప్పుడు ఎడిట్ చేసుకున్న ఫోటో అనమాట ఇది పైన ఉన్నది. సో ఇది ఇప్పుడు ఎడిట్ చేసిన ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, లైట్ ఆప్షన్లోకి. లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి కాంట్రాస్ట్ని అయితే కొంచెం ఒక మైనస్లో పెట్టుకుందాం ఒకసారి అడ్జస్ట్ చేసి చూసి. సో మైనస్లో అయితే పెట్టుకుందాం, మైనస్
ఓ మైనస్ ఆర్ ప్లస్లో పెట్టుకుందాం, ఒక 10లో పెట్టుకుందాం, ప్లస్లో బాగుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ని వచ్చేసి మనకి ఒక -30-20 దగ్గరలో పెట్టుకుందాం. అండ్ షాడోస్ వచ్చేసి మనకి 1లో పెట్టుకుందాం, 1 or -5 అలా పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ వచ్చేసి ఒక -లో పెట్టుకుందాం, 10 దగ్గరలో అలాగా. నెక్స్ట్ ఆప్షన్లో అయితే మూవ్ అయిపోదాం. నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయిపోయాక మనకి వైబ్రేషన్ అయితే కొంచెం పెంచుకుందాం, 30లో అలా పెంచుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనం రెడ్ కలర్ సాచ్యువేషన్ అయితే లైట్గా తగ్గించుకొని లూమినెస్ని అయితే లైట్గా ఇంక్రీస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచ్యువేషన్ కొంచెం తగ్గిద్దాం, లూమినెస్ని అయితే కొంచెం పెంచుదాం. సో స్కిన్ టోన్ అనేది కొంచెం వైట్ అనేది మారుతుంది. సో ఎల్లోయిష్ని అయితే తగ్గిద్దాం, ఫేస్లో ఏమైనా ఎల్లోయిష్గా ఉంటే సో అదైతే పోతుంది. సో లూమినెస్ని లైట్గా పెంచుకుందాం. సో -2లో పెట్టుకుందాం, సాచ్యువేషన్లో పెట్టుకుందాం. సో ఆరెంజ్ కలర్ని ఒకసారి సెట్ చేసుకోండి, మీకు అంటే అడ్జస్ట్ మీ స్కిన్ టోన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి లైక్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచ్యువేషన్ పెంచుదాం, లూమినేషన్ తగ్గిద్దాం. సో ట్రీస్ కలర్స్ అనేది డార్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఏం పెద్దగా ఏం లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు బ్లూ కలర్ స్కై బ్లూ ఏం లేదు కాబట్టి సో నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసి మనకి సాచ్యువేషన్ పెంచుకుందాం. అండ్ ప్యాంట్ కలర్ బ్లూ ఉంది కాబట్టి లూమినేషన్ అయితే తగ్గించుకుందాం. సో మిగతా కలర్స్ అన్ని డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు, తెలుసు కదా మీ కలర్ మీ యొక్క డ్రెస్ వేసుకున్న డ్రెస్ బట్టి అయితే సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయిపోతే మనకి క్లారిటీని అయితే పెంచుకుందాం. క్లారిటీని పెంచుకున్నాక డిహైజ్ని కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్లో పెట్టుకుందాం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని. సో డిహైజ్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక -10 ఓకే ఫైన్ 1లో పెట్టుకుందాం. సో 1లో పెట్టుకున్నాక నెక్స్ట్ విగ్నిటీని మనం కొంచెం -లో పెట్టుకుందాం. ఎప్పుడు మనం మనసే పెట్టుకుంటే బాగుంటుంది ఫిల్టర్ అనేది. సో 30 దగ్గరలో పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయిపోతే షార్ప్నెస్ని పెంచుదాం, షార్ప్నెస్ని అండ్ నాయిస్ రిడక్షన్ని కూడా పెంచుదాం. అండ్ అంతే సింపుల్గా కాంట్రాస్ట్ని ఒక 3% ఫైన్, నాయిస్ కలర్ రిడక్షన్ కూడా లైట్గా పెంచుదాం. ఓకే ఫైన్, ఇప్పుడైతే మనకి ఫోటో అనేది అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు, సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి నాకు.